బోనాల సందర్భంగా జోగిని ఐషు అలియాస్ అర్జున్ రాజనైన్ న్యూస్తో మాట్లాడుతూ 11 సంవత్సరాల వయసు నుండి అమ్మవారికి భక్తి పూజలు నిర్వహిస్తున్నామన్నారు. నా పేరు ఐషు జోగిని. మా అమ్మనాయన పెట్టిన పేరు అర్జున్ నా పేరు. నాకు 11 సంవత్సరాల అబ్బాయి ఉన్నప్పటి నుంచి అమ్మవారు రావడం మొదలైంది. అమ్మవారు వచ్చినప్పటి నుంచి నా జీవితం అమ్మవారితోనే. ఇంకా నాకు అతి భాస్యంగమైందండి. నాకు అమ్మవారి పేరు మీద ఉన్న నేను ఎక్కడైనా కానీ పూజలైనా ఏమున్నా కానీ నాకు గుడి వాళ్ళు కూడా ఈ శిట్లమాత గుడి వాళ్ళు కూడా బోనం ఎత్తిపిస్తారండి సంవత్సరం సంవత్సరం. ఈ పూజ శిట్లమాత అంటే పురాణ పుల్లు ఉన్న శిట్లమాత గుడి, ధర్తీమాత, కాళీమాత ముగ్గురు అక్క చెల్లెలు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ఫస్ట్ మన హైదరాబాద్ బోనాల కన్నా ఫస్ట్ వచ్చే గురువారం మంగళవారం గుడి బోనాలు అయితే ఇక్కడ ఈ గుడి బోనాలు ఈ గుడి వాళ్ళు పిలిచి మాకు జోగినీలకు పిలిచి బోనాలు ఎత్తిపిస్తారండి. ఘనంగా ఈ శిట్లమాత గుడి చాలా పేరు చెందిన గుడి. అమ్మవారు సత్యమైన అమ్మవారు. మనం ఏ కోరిక కోరుకున్నా కానీ ఆ ఫలం అయితేనే ఉంది. ఈ గుడిది అనుకున్న పని కంపల్సరీ, మనం అనుకున్న పనులు కూడా అయితేనే ఉన్నాయి ఇక్కడ గుళ్ళ. ఇక్కడ చిన్న పెద్ద తేడాని లేదండి. ఇంకా ఈ గుడి వాళ్ళు కూడా మర్యాద భాగిస్తారు వచ్చిన వాళ్ళకి. జోగినీస్కి అయినా కానీ భక్తులకైనా కానీ తొయ్యడము, నూకేయడము, గట్టిగా మాట్లాడడం ఇక్కడ ఏది లేదు. ఇక్కడ ఈ అమ్మవారు మనం అనుకున్న పని సక్సెస్ అవుతున్నాయి. మన ఏ కోరికలు అయితే కోరుకున్నా ఘనంగా తీరుస్తున్నది అమ్మవారు. ఇంకా మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం ఈ శిట్లమాతకి బోనాలు తెస్తూనే ఉంటామండి. నెల రోజులు ఆసడంలో 7 వారాలు ఈ అమ్మవారికి బోనాలు మేము నిర్వహిస్తున్నాము. బోనాలు ఘనంగా ఒక్క పొద్దులతోని దీక్షలతోని నిరంకారంగా ఉండి అమ్మవారికి బోనాలు ఎత్తుకొని వస్తున్నామండి. మాతోని ఆటపాటలతోని, ఒగ్గు పూజారులతోని, పోతురాజులతోని, మా ఒక్క శివసత్తులతోని ఆటపాటలతోని అమ్మవారికి నైవేద్యము సంప్రదించడానికి వస్తాము. మాకు అనుకున్న పని కూడా మాకు మంచిగా అవుతున్నది. ఈ వచ్చే 2 సంవత్సరాలు కరోనా వ్యాధి వల్ల బోనాలు అన్నీ ఆగిపోయాయి. కానీ ఇప్పుడు ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు బోనాలు చేసుకోవాలి, సీఎం గారు బోనాలు చేసుకోవాలని ఆదేశం ఇచ్చారు కాబట్టి వాళ్ళకి చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. ఈసారి బోనాలు చాలా ఘనంగా అయినాయి. మంచి అమ్మవారు కూడా రంగం మీద, పచ్చికుండ మీద కూడా నిలబడే అమ్మవారు కూడా నేను సంతోషంగా ఉండని చెప్పింది అమ్మవారు. వచ్చే 3rd కరోనా రాకుండా అమ్మవారు కాపాడాలి. భక్తులందరూ ప్రతి ఇంటి నుంచి సాకలు, బెల్లము, పూల శనగలు అమ్మవారికి నైవేద్యంగా ఎక్కాలని కోరుకుంటున్నాను నేను. మనం చేసే పూజల వల్లనే అమ్మవారు సంతోషంగా ఉంటుంది. మనం పూజలు చేస్తలేము, కొంతమంది పూజలు చేస్తారు, కొంతమంది పూజలు చేస్తలేరు. కొంత మనిషి మనుషులలో కొంచెం పొగరుతనం ఉంది, చిల్లర చేతలు ఎక్కువైపోతున్నాయి. మాకు ఒక విలువిస్తలేరు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చిన నూకేయడము, మాతోని ఎన్నికలు ఉండే భక్తులను కూడా గుళ్ళ రానియకుండా చేస్తున్నారు. ఎందుకంటే మా మీద వచ్చే దేవుడు పడిపోవడం జరుగుతుంది. ఎందుకంటే నిష్టంగా మేము ఒక్క పొద్దులతోని బోనాలు ఎత్తుకొని ఆటపాటలతో వెళ్తే గుడిలా ఒకళ్ళు ఒక్కలే రావాలని అంటున్నారు. మాతోని జాతర, మాతోని ఘనం, మాతోని పూజలు, మాతోని పబ్లిక్. మా బోనాలు ఎత్తుకోవడానికి చూడడానికి పబ్లిక్ వస్తారు, ఎక్కడెక్కడికి వెళ్ళి పబ్లిక్ వస్తారు. కానీ మా విలువ మాకు ఇస్తలేరు. మాది కూడా ఒక పేరు కావాలి. మాకు ఇచ్చే బోనాలనే మాకు విలువేస్తారు. ఉంటేప్పుడు ఎవరు మాకు విలువయ్యరు. మా జీవితం మొత్తం అమ్మవారికి దారపోసినాము. మా జీవితం మొత్తం అమ్మవారికి రుణం పడి ఉన్నాం మేము అమ్మవారికి. మా గురించి కూడా కొంచెం ఆలోచించుకోవాలి. మా గురించి కూడా కొంచెము కర్ణ కటాశకలు ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మా విలువ ఎవరికి లేదు. ఎక్కడంటే అక్కడ చిల్లరగా చిన్న చూపుతో చూస్తున్నారు. మాకు ఒక విలువ లేకుండా చూస్తున్నారు. కానీ ఒక గుడి పూజారులు మాత్రమే మాకు విలువిస్తున్నారు. వచ్చే జనాలు ఒక చిన్న చూపుతో చూస్తున్నారు. మాకు ఈ ఆటపాటలు, భక్తి అంటే మాకు చాలా ఇష్టం. ఆషాఢం ఎప్పుడు వస్తుందనే వేచి చూస్తాం మేము. మాకు ఈ ఆషాఢము ఒక చాలా హ్యాపీనెస్. ఎందుకంటే మా ఇంటి పండగలాగా మాకు సంతోషం. అరే అమ్మవారి బోనాలు, మాకు అక్కడ బోనం ఉంటుంది, ఇక్కడ బోనం ఉంటుంది. మా గురించి భక్తులు వేచి చూస్తారు. ఇంటి నుంచి మాకు సాకలు పోస్తారండి. బోనాలు ఎత్తుకున్నప్పుడు ఇంటి నుంచి సాకలు, మర్యాదలు. మాకు పసుపు కుంకుమలు అంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్క భక్తులు ఇంటింటికి పిలిచి పసుపు బొట్టు, ఒక చీర మాకు ఆడపిల్ల లెక్క ఆచారం ఇస్తారు. దానివల్ల ఏంటంటే మాకు చాలా సంతోషము, మాకు ఆనందంగా. ఏడిపాల జాతర ఉంది, కొమరెల్లి జాతర ఉంది, సమ్మక్క సారక్క జాతర ఉన్నా కానీ సంవత్సరానికి వస్తుంది. కానీ ఈ ఆషాఢ మాసం అంటే మాకు చాలా ఇష్టం. నెల రోజులు అమ్మవారికి బోనాలు ఎక్కుతూనే ఉంటాయి. శ్రీ గోల్కొండ ఎల్లమ్మ నుంచి పచ్చికుండ ఫస్ట్ అమ్మవారి రోజు మైల బోనం గోల్కొండ ఎల్లమ్మకి అవుతుంది. ఆ గోల్కొండ ఎల్లమ్మ బోనం అయిన తెల్లారి ఆ పసుపు బలకం పెట్టి అమ్మవారికి వస్తుంది. ఆ పసుపు వచ్చినాకనే అమ్మవారు గంగ తెప్పకి వెళ్తుంది పోషమ్మ గుళ్ళో. మళ్ళీ తెల్లారి మంగళవారం రోజు అమ్మవారి కళ్యాణం పచ్చని తోరణంలో నిండి కళ్యాణం అమ్మవారికి ఎక్కుతుంది. ఆ కళ్యాణం అయినాక మేము జోగినీలు అందరూ అమ్మవారికి బోనాలు ఎత్తుకొని ఆట పాటలతో సంతోషంగా అమ్మవారికి ఒడివాలు పోసి మేము నిత్య పూజలతో చేస్తూనే ఉంటాం. మళ్ళీ బుధవారం రోజు అమ్మవారు రథ
ఎక్కువగా అవుతుంది. అమ్మవారు రథం నుంచి బయటికి వెళ్తే ఊరు మొత్తం తిప్పుకుంటా మేము ఆ రథంలో కూడా మేము ఉంటాము. జోగినీసులు అందరూ ఉండి ఆటపాటలతో ఆట పాడుకుంటా చేసుకుంటా మేము వెళ్తూనే ఉంటాం. శివసత్తులు అంతా మా శివసత్తులు అంటే మొత్తము ఒక జాతర ఒక సండరి. మా కులం అంటే మా అక్క చెల్లెలు మా తోడ గణాదులు అందరం కలిసి బాగున్నామా అని ఆనందంగా జరుపుకుంటున్నాం. ఈ శీతలమాత కూడా ఈ వచ్చే కరోనా రాకుండా కాపాడుకోవాలని అందరికన్నా పెద్ద తల్లి శీతలమాత. ఈ శీతలమాత ఏంటంటే చిన్న పెద్ద అమ్మవారు మన అనుకున్న కోరికలు అన్నీ తీరివేస్తుంది. ఏ బాధ రాకుండా చూసే తల్లి. ఇన్ని బయట ఇన్ని రోగాలు వచ్చినా ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎంతోమంది చనిపోయారు కానీ హైదరాబాద్ చల్లగుందంటే ఈ శీతలమాత కారణమే. ఈ శీతలమాతకి చిన్న నుంచి పెద్దలంతా డైలీ శాఖలు ఎక్కిస్తూనే ఉంటారు. ఏ రోజు శాఖ లేకుంటే అమ్మవారు లేదు. ప్రతిరోజు అమ్మవారికి శాఖలు నిత్య పూజలు పెరుగన్నము దద్దోజనాలు డైలీ నైవేద్యంకి అమ్మవారికి ఎక్కిస్తూనే ఉన్నారు. మా పూజారిలో కూడా డైలీ అమ్మవారికి నిత్య నైవేద్యాలు ఎక్కిస్తూనే ఉన్నారు. నిజంగా పూజలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ ఓపిక మొత్తం వాళ్ళ జీవితం మొత్తం ఈ గుళ్ళనే. వాళ్ళ జీవితం ఎటు రావడం లేదు ఎటు పోవడం లేదు. అమ్మవారికి జీవితం అంతా దార పోషారు ఈ పూజారులు. ఈ అమ్మవారి సల్ల చూడాలని కోరుకుంటున్న అందరికీ నా పేరు ఐషు జోగిని. శీతలమాతకి